మై కమన్ కమ్ ఇన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమ్ ఇన్ గెట్అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడ రమ్మన్నాడరా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈడియట్ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించదు ఎన్నిసార్లు చెప్పాలరా నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా ఇంకేట మావా ఈ న్యూస్ నోర్మోయ్ ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారు ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాస్కెల్ ఆయన ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కారు నడుపుతానలే నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దింది అది కానీ తెలియదు ఒరే నువ్వింత వెధవ్వు అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకుంటది గుడ్డి అనకాలం చేస్తుంది కదా థ్యాంక్స్ మామా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ టీ సార్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సార్ హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐఎమ్ సస్పెండింగ్ యూ ఆన్ స్పాట్ గెట్ అవుట్ సారీ సార్ మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగం చేస్తారు ఎప్పుడు టీ మామయ్య టిఫిన్ రెడీ మామయ్య టిఫిన్ రెడీ మామయ్య టిఫిన్ రెడీ ఎందుకంత గట్టిగా అరుస్తావు మరి ఊపిరి ఆపేనట్టు ఇలా బీసిపోతారవరా నిజంగా మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లో ఉన్నారు అడ్రస్ తేడా వస్తే దుక్కలు తీసేస్తారు నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఇక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తా మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడడానికి రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాడ్స్ లా అయిపోతాయి ఈజీ అవసరం లేదండి ఆల్రెడీ మా మామకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాడ్స్ వేశారు రియలీ నేచురల్లీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మామా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలు శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ ఎడ్విన్ హాస్పిటల్ డు హావ్ 24 అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే రమాజీ ఫాలో ఏమైపోయాడు ఏంట్రా ఏంటి అచ్చి బాబోయ్ ఈ డ్రెస్ లో అచ్చం అందరూ అలెగ్జాండర్లో ఉన్నావు ఇంతకీ అవతీ డ్రెస్ నాదే ఏం బాగాలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సరళా ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సునీల్ ఇది 50 కేజీల రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి వెయిట్ ఎత్తాల్సింది నేను కూలీలు కాదు మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా చాలా సార్లు టీవీలో చూసాడు పాస్ట్ ఇస్ పాస్ట్ యా చెప్పుకోవటం వేస్ట్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అప్పుడు రేటింగ్ ఎందుకు దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి ఓకే ఎత్తనా సూపర్
నెక్స్ట్ ఐటమ్ నో నాట్ నో రేప్ చేసుకుందాం యాస్ యు లైక్ బై మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టూ మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకు ఎందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లినై పెంచాను. ఆ టెన్షన్ లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను. అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా? ఏ, అప్సెట్ అయ్యారా? నో, ఇప్పుడే సెట్ అయ్యాను. మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరేనా, క్లోజింగ్లు ఒకటే అన్నమాట. ఎస్, మన ఇద్దరి కలయిక సూపర్. పదండి, నేనే ఎక్సర్సైజ్ లో తగ్గట్టు చేయిస్తాను. ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆ వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు. తీయా అజి బాబోయ్, 198. మై గాడ్, 198. నాకు తెలిసింత జ్వరం వచ్చాడు, బతకలేదు మావా. ధర్మమీటర్ ఇవతలు దారిలేక ఆగింది గాని, అయినా నీ జ్వరం లెక్కతానికి ధర్మమీటర్లే సాలవులే. నా మాట, నువ్వు ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ అయిపో. నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా. ఏంటంటరా? బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళు కదా. నిన్ను వెళ్ళమనలేదురా బాబు, ఇళ్ళ జాగ్రత్త తీసుకురా. చిచ్చి, పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ, ఇవాళ జిమ్కే రాలేదు. ఏయ్ ఆగాగు, నువ్వు లెక్క బాబు, నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా, ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు పుట్టాడు కదా, ఇప్పటికే పెళ్లి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతేటి. అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకు ఇది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్ని అంటే టీ, కాఫీ, బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి
అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా సెట్ అయిందా.